జగ్గారెడ్డి తెలంగాణ ద్రోహి, అలాంటి తెలంగాణ ద్రోహికి సంగారెడ్డిలో ఓటమి చూపించండి. మీ పాత మిత్రుడు హరీష్ అపీల్ చేశాడు. అదే మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు, టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు సందర్భం కదా? కాదు, మాట్లాడదాం. మీరు తెలంగాణ ద్రోహి అనే పదాన్ని యాక్సెప్ట్ చేశారు. హరీష్ రావుకి అక్కడ క్యాంపెయిన్ గెలిపించుకోవాలి పాపం. ఆయన ఆయన తిప్పలేదో పడుతున్నాడు. ఇక నన్ను తిట్టాల్సిందే, ఏదో అనాల్సిందే. విన్నారా? సంగారెడ్డి ప్రజలకు తెలుసు వాట్ ఈస్ జగ్గారెడ్డి. జగ్గారెడ్డి మైండ్ తెలుసు. జగ్గారెడ్డి ఏం చేస్తాడో తెలుసు. జగ్గారెడ్డి మాటిస్తే ఎట్లా ఉంటాడని తెలుసు. జగ్గారెడ్డి స్వభావం తెలుసు సంగారెడ్డి ప్రజలకు. హరీష్ రావుకి భయపడుతున్నారా? ఓకే, ఇప్పుడు నువ్వు భయపడుతున్నావు, రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను. నువ్వు ఏదన్నా ఓకే, ఏదన్నా అనుకోను. ప్రస్తుతానికైతే ఓకే. హరీష్ రావు, హరీష్ రావు చేసిన కామెంట్కి మీరు ఓకే అంటారు? నేను ఇప్పుడు ఏం మాట్లాడా? టైం వస్తుంది, దానికి ఎందుకు తొందర పడదాం చారీ? మళ్ళీ ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు మళ్ళీ ఆటంబం వేస్తా. ఎందుకు తొందర? ఎందుకు అధికార పార్టీ మీద విమర్శలు, మంత్రి హరీష్ మీద విమర్శలు చేయాలంటే జగ్గారెడ్డి దేనికి భయపడను? జగ్గారెడ్డి కామెంట్ చేయడానికి ఎందుకు భయపడుతున్నా? ఏముంది అనుకోవచ్చు కదా, ఏముంది, ఇది ఒక వ్యూహం అనుకో. ఏముంది అట్లా? రాజకీయ నాయకులు నేను, ఏ టైం లేదు మాట్లాడు, గది మాట్లాడతా. ఎప్పుడు మాట్లాడితే ఎట్లా? టైం వస్తుంది, వచ్చినప్పుడు ఎట్లా, అప్పుడు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది అందరికి.